ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల్లో అనేక మందిని వేధించే ప్రశ్న, ప్రిపరేషన్ సవ్యమార్గంలో వెళుతుందా లేదా, మనం బాగానే ప్రిపేర్ అవుతున్నామా లేదా, సక్సెస్ అవుతామా లేదా. చాలామందికి అయితే, చాలామంది కాదు, మెజారిటీ పర్సెంట్ సక్సెస్ కావడానికి షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి అనుమానాలు వేధిస్తూ ఉంటాయి. ఈ పరీక్షలకు మీరు చదవాల్సిన అంశాలు ఏంటి, చదవని అవసరం లేని అంశాలు ఏంటి, ఏది చదవాలి ఏది చదవని అవసరం లేదు, ఆ విషయాన్ని కనుక తెలుసుకోగలిగితే, ఆ విషయం పట్ల స్పష్టతకు రాగలిగితే మీరు సక్సెస్కి ఒక దగ్గరదారిని తెలుసుకున్నట్లే. సిలబస్లో మనం చదవాల్సిన అంశాలు బౌండరీ లైన్స్ ఉంటాయి, ఈ మేరకు చదివితే సరిపోతుంది అనే ఒక సరిహద్దు రేఖ ఉంటుంది సిలబస్కి. ఆ విషయం తెలియకుండా మనకి అందుబాటులో ఉన్న పుస్తకాన్ని, మెటీరియల్ని మొత్తం చదువుకుంటూ వెళ్ళిపోతారు ఎక్కువ శాతం మంది విద్యార్థులు. భారత రాజ్యాంగాన్ని తీసుకుంటే, రాజ్యాంగానికి సంబంధించిన ఒక 800-900 పేజీలు మెటీరియల్లో బుక్ మనకు అందుబాటులో ఉంటుంది. మీరు సిలబస్ని కనుక పూర్తిగా తెలుసుకుంటే అది ఆ బుక్లో 200-300 పేజీల సమాచారం చదివితే సరిపోతుంది. ఆ విషయం పట్ల క్లారిటీ లేకుండా పుస్తకం మొదలుపెట్టినప్పటి నుంచి చివరి దాకా చదువుకుంటూ వెళ్తారు. ఇది మన సమయాన్ని కిల్ చేసే విషయం. ఇది ఈ విషయంలో కనుక జాగ్రత్త తీసుకుంటే మీరు సక్సెస్కి ఒక దగ్గరదారిని వెతుక్కోగలిగినట్టే. సిలబస్ అనేది ఏ మేరకు ఉంది, సిలబస్లో ఉన్న అంశాలు ఏంటి, మొత్తం లైన్ టు లైన్ ప్రతి పదాన్ని మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సిలబస్లోని ప్రతి పదానికి ఒక సరిహద్దు ఉంటుంది, ప్రతి పదానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ సిలబస్ సంబంధించిన అన్ని అంశాల పట్ల క్లారిటీ ఉంటేనే, ఎంతవరకు చదివితే సరిపోతుంది అన్న ఒక స్పష్టత ఉంటేనే మీ ప్రిపరేషన్లో సవిమార్గంలో వెళుతున్నట్టు. గ్రంథంలో ఏ మేరకు సమాచారం ఉంది అంతా చదువుకుంటూ వెళ్ళిపోవడం, ఒక సరిహద్దు అనేది తెలుసుకోకుండా చదువుకుంటూ వెళ్ళిపోవడం వల్ల మీ సమయం చాలా కిల్ అవుతుంది. దీనివల్ల మీరు విజయానికి చాలా దూరంగా జరిగిపోయే అవకాశం ఉంటుంది. సిలబస్ ఏ మేరకు ఉంది అంతవరకే చదవండి, సక్సెస్కి దగ్గరదారి అదే. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ ఛాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.